వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే దిస్ ఇస్ మీ అశ్విని, తెలుగు ఛానల్ అన్నమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈరోజు వచ్చేసి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఈ మధ్యలో మిడిల్ దగ్గర నుంచి ఒక వీడియో అయితే ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే ఫ్లాగ్ సీడ్స్ తోటి హెయిర్కి ప్యాక్ లాగా వేసుకుంటే చాలా సిల్కీగా అవుతుందని. సో వై నాట్ నేను కూడా ట్రై చేయకూడదు అని నేను ట్రై చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే దీంట్లో ఒకటి నేను చెప్తానండి, ఇదైతే కరెక్టే. అంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుందన్నమాట. హెయిర్ గ్రోత్ గురించి నాకు తెలీదు, బికాస్ నేను ఇంకా ఒకసారి యూస్ చేశాను. సో ఆ యూస్ చేసిన టైంలో ఏంటంటే హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయింది, చాలా సిల్కీగా అయింది. బట్ ఏదైనా సరే వన్ వాష్లో మనకి రిజల్ట్ అన్నది తెలీదు. మనం కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. అంటే లైక్ మనం అలాగ రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 3-4 వీక్స్ అయినా సరే అలాగ మనం చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా మేబీ రావచ్చు, బట్ సిల్కీగా అయితే మాత్రం పక్కా అవుతుంది. సో అది నేనైతే ట్రై చేశాను. అది ఎలాగా ఏంటి అన్నది ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే నేను కప్లో ఒక 2 పెద్ద స్పూన్స్తో ఫ్లాగ్ సీడ్స్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ మీరు క్వాంటిటీ చూడొచ్చు, నా హెయిర్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. అండ్ ఎక్కువ ఫ్లాగ్ సీడ్స్ అయితే ఏం అక్కర్లేదు, నాకు తెలిసి ఒక 2-3 స్పూన్స్ అలా సరిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసేసుకొని దాంట్లో ఈ ఫ్లాగ్ సీడ్స్ వేసుకున్నాను. సో కొంచెం వేడయ్యాక ఈ ఫ్లాగ్ సీడ్స్ వేసేస్తే బాగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇవి ఏంటంటే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో బాగా బాయిల్ అయితే మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఇక్కడ మీకు చూసారు కదా, ఇంకా నేను ఇప్పుడే వేసాను కదా వాటర్ అన్నది, చూడండి వాటర్ వాటర్ లాగే ఉంది కదా. మనకి ఏంటంటే కొంచెం బాగా బాయిల్ అయ్యాక ఏమవుతుందంటే కొంచెం మనకి లిక్విడ్ నుంచి కొంచెం సాలిడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. లైక్ మీరు ఏంటంటే జావ అంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి కొంచెం సాలిడ్ టైప్లో అవుతుందన్నమాట మెల్లిమెల్లిగా. సో ఇక్కడ చూసారు కదా ఇలా అయిపోతుందన్నమాట. మనం ఇలా రాగానే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ అన్నది. తర్వాత ఏం చేయాలి అంటే నేనేం చేశానంటే చాలాసేపు అలాగా ఉంచేసానమాట. మీరు ఎలా చేయకండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్లో తీసుకుని, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు క్లాత్లో ఇలా తీసేసుకుని మొత్తం వడగట్టేసుకోండి. అంటే మనకి జస్ట్ ఓన్లీ కిందన జెల్లాగా మాత్రమే మనకి రావాలన్నమాట. ఫ్లాగ్ సీడ్స్ అంతా ఒక కాటన్ క్లాత్లో ఉంచేసుకుని మనం మొత్తం అంతా ఫిల్టర్లా చేసేసుకోవచ్చు అనమాట. సో అలా ఫిల్టర్లా చేస్తే ఏమవుతుందంటే అలోవేరా జెల్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో మనకి జెల్ లాగా వస్తుంది. అదంతా మీరు హెయిర్ పార్టిషన్స్ తీసేసుకుని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. అండ్ నేనైతే ఒక్కసారితో హెయిర్ అంతా చాలా సాఫ్ట్గా అయిపోయింది అని మాత్రం నేనేం చెప్పను, బికాస్ నాకైతే నార్మల్ సాఫ్ట్నెస్ అయితే హెయిర్ చాలా సాఫ్ట్గా అయితే అయ్యింది. బట్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా యూస్ చేస్తే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ అన్నది కూడా మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఫ్లాగ్ సీడ్స్ మనకి హెయిర్కి, స్కిన్కి, తర్వాత ఇంటేక్గా తీసుకోవడానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో మనకి ఒమేగా ఉంటుంది కాబట్టి, సో చాలా మటుకు మనకు బాడీలో ఉన్న వాటికి చాలా పనిచేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ హెయిర్కి బాగా పనిచేస్తూ ఉంటుంది, నెయిల్స్కి బాగా పనిచేస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిన్కి కూడా మనకి బాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఫ్లాగ్ సీడ్స్ ఇలాగే కాకుండా ఇంటేక్ అంటే మనం లైట్గా పొడి చేసేసుకుంటాం, అన్నంలో కలుపుకుని జస్ట్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే కూడా మనకి కళ్ళకి చాలా మంచిది అంటారు. ఐసైట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సో వాటికి కూడా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో అదైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫ్యాట్ లాస్కి కూడా మనకి వెయిట్ లాస్ ఉంటుంది కదా ఫ్యాట్ రిడక్షన్, ఇలాగా దానికి కూడా చాలా మటుకు పనిచేస్తుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేనైతే ఇక్కడ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను. నాకైతే చాలా సిల్కీ సిల్కీగా అయిందన్నమాట. అంటే నాది కొంచెం ఈ మధ్యలో హెయిర్ అనేది రఫ్ అయింది, బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ఇది రాసుకున్నాక కొంచెం సిల్కీగా అయింది. అంటే మెత్త మెత్తగా హెయిర్ అంతా సాఫ్ట్ అయ్యిందన్నమాట. సో నేను ఒక్కసారే వాడాను,
రిజల్ట్ అయితే బాగా వచ్చింది. సో ఇది అందరూ ట్రెండింగ్లో ఉంది కదా వీడియో అని, మీతో కూడా ఒకసారి నేను చేసి రిజల్ట్ అయితే మీకు చెప్దాము అని నేను ఈ వీడియో చేస్తాను అన్నమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేసేయండి. అండ్ నేనైతే ఇలా హెయిర్ అంతా అప్లై చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచుకున్నానండి. ఉంచుకుని నేను హెయిర్ వాష్ అయితే చేసేసాను. అండ్ చాలామంది అడుగుతున్నారు నార్మల్ హెయిరా బెస్టా లేకపోతే షాంపూ అని, అది డిపెండ్ అండి. సో నేనైతే ఇక్కడ హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. నాకైతే సాఫ్ట్ సాఫ్ట్గా అనిపించింది నాకు హెయిర్ అయితే. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నేను ఇంకా యూస్ చేస్తున్నాను, యూస్ చేసి మళ్ళీ నేను మీకు అప్డేట్ అన్నది ఇస్తానన్నమాట, ఇంకా హెయిర్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో వచ్చేసేసారు కదా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మిమ్మల్ని.